Hi guys, going to Isha Foundation, which is in Coimbatore, Tamil Nadu. ఇప్పుడే బస్ దిగాము అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు ఆదియోగి టెంపుల్ కూడా కనిపిస్తుంది, స్టాచ్యూ. మనం అక్కడికే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ప్లేస్. హై గాయ్స్, ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మై ఫ్రెండ్స్ ఈజ్ నవీన్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈజ్ వినోద్. చూడొచ్చు స్టాచ్యూ కనిపిస్తుంది మనకు. అండ్ లొకేషన్ వచ్చేసి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది లొకేషను. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. దగ్గరలో ఉన్నాం గాయస్, చాలా క్లోజ్గా వచ్చేసాము. ఏదో అద్భుతం చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు చూడొచ్చు ఆల్ సైడ్స్ మొత్తం మేఘాలతో నిండిపోయి ఉంది. జనాలు కూడా చాలా వచ్చారు గాయస్. ఏదో అద్భుతం జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అలా కళ్ళార్పకుండానే చూడాలనిపిస్తుంది గాయస్. చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే. జల్దీ చూసుకుని అక్కడ వచ్చేయండి. చాలా టైం మేము వచ్చి ఫోటో తీయరా, ఫోటోస్ తీసుకుని మళ్ళీ రండి. కాకపోతే ఫాస్ట్ రండి, అక్కడ బాగుంటుందట, రాబోదు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఫోటో తీరా నాది, ఫోటో తీరా నాది. అరుస్తున్నావు ఏంటి బాయ్, అంటే ఒక్కో పోతే కొట్టేస్తావా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, స్టిల్ వేరే స్టిల్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఫోటోనే తీస్తున్నారా? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? నువ్వు కొట్టా. చూడండి గాయ్, సరౌండింగ్స్ మొత్తం ఎంత బాగుందో. క్లైమేట్ అంతా చాలా అంటే చాలా బాగనిపిస్తుంది. మొత్తం మేఘాలతో నిండిపోయి ఉంది. వాన చినుకులు కూడా స్టార్ట్ అయినాయి గాయ్స్. వి ఆర్ గోయింగ్ టు ద మెయిన్ టెంపుల్ నౌ. ఈ ఎడ్ల బండి దేనికా అని చూస్తున్నాను గాయస్. ఇక్కడ దీని యూజ్ ఎందుకా అని మీరే చూస్తారు, దీని యూజ్ ఏంటా అనేది. చూడొచ్చు గాయస్ ఎడ్ల బండి దేనికి యూజ్ అయింది అనేది. ఆదియోగి స్టాచ్యూ నుండి మెయిన్ టెంపుల్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. సో ఎవరైతే నడవలేని అనుకుంటారో వాళ్ళు ఇందులో వెళ్తారనమాట. తందూరి చాయ్ అంట గాయస్, ఫస్ట్ టైం చూస్తున్నాను. మట్టితో ఉన్న ఈ కూలర్ని మంటలో వేడి చేసి అందులో టీ చేస్తారు. కొత్తగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నాం గాయస్. ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడే మనం టీ తాగింది అండ్ వీఆర్ గోయింగ్ టు ద మెయిన్ టెంపుల్ నౌ. గాలి చాలా స్పీడ్గా వస్తుంది గాయస్, అండ్ వర్షం కూడా వచ్చేలా అనిపిస్తుంది. యు నో దిస్ గాయ్, హి ఇస్ స్టూపిడ్ గాయ్. సర్దా జస్ట్ ఫర్ ఫన్ గాయ్.
దట్ ఐ థింక్ వాటో వాట్. హాయ్ గాయ్స్, ఇక్కడ నుంచి 100 మీటర్స్ లోపు మనకు మెయిన్ టెంపుల్ గేట్ వచ్చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. దాని ముందు ఈ స్టాచ్యూ ఉంటుంది, శివుడి. మెయిన్ టెంపుల్ నుంచి వచ్చాక మనకు ఆల్మోస్ట్ చీకట్ అయిపోతుంది, అప్రాక్సిమేట్లీ 7:30 అలా. అండ్ 7:30కి మనకు లైటింగ్ షో అనేది స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్ వెయిటింగ్ ఫర్ ద లైటింగ్ షో ఓన్లీ. చూడొచ్చు అందరు వెయిట్ చేస్తున్నారు. కాసేపట్లో అది స్టార్ట్ అయిపోతుంది. మరి లైటింగ్ షో స్టార్ట్ అయిపోయింది గాయ్స్, ఎంజాయ్ ద వీడియో అండ్ ద లైటింగ్ షో. షో చాలా బాగుంటుంది. వాచ్ టిల్ ఎండ్, డోంట్ స్కిప్ అండ్ నెవర్ మిస్ టు విజిట్ దిస్ ప్లేస్ అట్లీస్ట్ వన్స్.